వాడికి మోక్షం, ఆదుర్ధ ఉన్నవాడికి ఐక్షీణం, మూగవాడికి మంత్రోపదేశం, మూర్ఖత్వం. పో పో పో. కుదరదు, పో. ఆయుష్ తీరింది, అసాధ్యం. పో. మళ్ళీ పుట్టింది మయూక, మళ్ళీ పుట్టింది మరో మహజ్జాతకంలో. మయూక మరో అమ్మాయిగా మళ్ళీ పుట్టింది. జన్మంటే మామూలు జన్మ కాదు, వందల కోట్ల జీవుల్లో ఏ జీవికో దక్కే మహాయోగం వెయ్యో జన్మలో పుట్టడం. అలాంటి జన్మలో మయూక మరో అమ్మాయిగా పుట్టింది. పేరు సహస్ర. సహస్ర. నీకింకా మోజు తీరకపోతే, అనుభవించాలని ఆశగా ఉంటే దాన్ననుభవించు. అదే ఆత్మ, అంతకంటే అందం. వయసుకొచ్చేదాకా ఆగి దాన్ననుభవించు. ఓ మామూలు ఆత్మల్నే మళ్ళీ బ్రతికించడం చాలా కష్ట సాధ్యం. అలాంటిది మహాయోగం పొందిన మయూకను మళ్ళీ బ్రతికించాలంటే పంచభూతాలను పాలనగా పెట్టే శక్తి, అష్టదిక్కులను ఆజ్ఞాపించే యుక్తి, విధిని వెక్కిరించే వేగం, కాలాన్ని దాటగల కాంతి, 24 సంవత్సరాల ఓర్పు. ఓర్పు కావాలి. దానికోసం భజరి, జబ్బరి, తపరి, అఘోరి, ఇలా ఎన్నో దశలు దాటుకుంటూ నువ్వు అఘోరిగా మారాలి. ఈమెకున్న 24 సంవత్సరాల వయసు సహస్రకొచ్చినప్పుడు తన ఆత్మను ఈమెలో ప్రవేశపెట్టాలి. గుర్తుపెట్టుకో, అప్పటి వరకు ఆమె కన్యగానే ఉండాలి. ఎంత చేసినా ఆత్మ అలాంటి మహాయోగం పొందిన శరీరం నుండి రావడం సంక్లిష్టం. ఎప్పుడైతే ఆత్మ ఈమెలో ప్రవేశించిందో అప్పుడు తనకు గత స్మృతులన్నీ గుర్తు చేయాలి. నువ్వే జమీందారుగా నమ్మించేలా ప్రవర్తించాలి. ఈమెలోకి ఆత్మ వచ్చి నిన్ను జమీందారుగా నమ్మిన తరువాత క్షణం ఆలస్యం చేయకుండా సహస్ర దేహాన్ని నిర్వీర్యం చేయాలి. లేదంటే మహాయోగం పొందిన ఆ శరీరం మీద వ్యామోహ పోకాటు ఖచ్చితంగా వెళుతుంది. ఆ శరీరాన్ని నిర్వీర్యం చేయకపోయినా ఈమె శరీరంలోకి ఒక్క రక్తపు చుక్కైనా, సహస్ర శరీరంపై పడిన అంతటి బలిష్టమైన ఆత్మ 2 శరీరాల్లోనూ ఉంటుంది. అప్పుడిక సృష్టిలో ఎవ్వరూ ఏమీ చేయలేరు. జాగ్రత్త. తంత్ర విద్యలు నేర్చుకుంటున్నప్పుడు అఘోరా ఆయన మా గురువు కాలం చేశారు. నేను ఆయన నిర్జీవాన్ని తిన్నాను. అలా అఘోరా కంటే అతీంద్రియమైన శక్తులు సంపాదించాను.
నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నది నీకోసం. అందుకే పెళ్లి చేద్దాం అనుకున్న మీ నాన్న, పెళ్లి చేసుకుందాం అనుకున్న పెళ్లి కొడుకు, నిన్ను మోసం చేయాలనుకున్న మీ బావ, నీ మీద మోజుపడ్డ డాక్టర్ని అందరినీ చంపేశాడు. అయితే మేమెందుకు చేయలేదు? నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రాలేదుగా, కేసు ఇన్వెస్టిగేషన్కి పోలీసుడిగా వచ్చావు అంతేగా. తీసుకొచ్చారుగా, తీసుకొచ్చినందుకు కృతజ్ఞతతో మిమ్మల్ని, ఇదంతా చెప్పినందుకు జాలితో నన్ను చంపేస్తాడు. వాడిప్పుడు మామూలు మనిషి కాదు. 24 సంవత్సరాల కఠోర దీక్షతో, రాక్షస మోహంతో మాంత్రికుని చంపి అఘోరాగా మారాడు. ఇక వాడిని ఇప్పుడు ఎవరూ ఏం చేయలేదు. ఇదంతా నాకెలా తెలుసు అనుకున్నారా? నేనే ఆ చిన్నప్ప అన్నాను. ఏమే సార్, రక్తం. హాస్పిటల్ తీసుకెళ్ళా, నువ్వు చూస్తా ఉండు, కార్ తీసుకొస్తాను. హే సహస్ర, ఇది Hey, Kalyan!